ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ ఆదివారము మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము మొదటి పట్టణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు పెంతకోసు పండుగ దినమున పేతురు ఆ పదకొండుగురు అపోసులతో లేచి నిలువబడి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను యూదయ జనులారా ఎరుసలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పుచున్న దానిని సావధానముగా ఆలకింపుడు ఇజ్రాయేలు ప్రజలారా ఈ మాటలను ఆలకింపుడు నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా కార్యముల ద్వారా సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వనర్చెను ఇది మీకై మీరు ఎరుగుదురు ఎలైనగా దేవుడు వాణిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే శిలువ వేయించి చంపించితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెనుం ఏలయన ఆయనను గూర్చి దావీదు ఇట్లనిను నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను అందువలన నా హృదయము ఆనందించినది నా మాటలు ఉల్లాసముతో నిండి ఉన్నవి నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును ఏలైనగా నీవు నా ఆత్మను పాతాలమున విడిచిపెట్టవు నీవు నీ సేవకుని కృళ్ళిపోనియవు నీవు నాకు జీవమునకు మార్గములను చూపించి ఉన్నావు నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు జీవమునకు చేర్చు మార్గమును నీవు మాకు చూపింతువు నిష్కలంక గొర్రెపిల్ల వంటి అమూల్య మగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి రెండవ పఠనము పునిత గారు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు రెండవ పఠనము పునిత గారు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును కాబట్టి మిగిలియున్న మీహలోక జీవితమును ఆయన ఎందు భయభక్తులతో గడుపుడు ఏలన మీ పూర్వీకుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను అది కాలక్రమమున తమ విలువలను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి లోకము సృజింపబడకముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విధీత మునర్పబడెను దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను వైభవమును ప్రసాదించెను మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని ఎందు స్థిరపడినవి ఇది ప్రభువాక్కుం సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు ఆ దినముననే వారిలో ఇద్దరూ ఎరుషులేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి వారు ఇట్లు తర్కించుకొనుచుండగా ఏసు వారిని సమీపించి వారి వెంట నడవసాగెను వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయిరి మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను వారు విచారముతో నిలిచిపోయిరి అప్పుడు వారిలో క్లెయోఫా అనునతడు ఎరుషులేములు నీవు క్రొత్తవాడవా ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనిను ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇటులా చెప్పసాగిరి నజరేయుడైన యేసుని గురించి వినలేదా ఆయన ఒక ప్రవక్త తన క్రియలయందునూ వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తివంతునిగా పరిగణింపబడినవాడు మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి ఆయనయే ఇస్రాయేలులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి ఎద్దుకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు వారికి దేవదూతులు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరిచిరి అంతట మాలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి కానీ యేసును మాత్రము చూడలేదు అప్పుడు యేసు ఆ ఇద్దరితో ఓయి అవివేకులారా ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలు ప్రవేశించుట అనివార్యము కాదా అనెను అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలు గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది యేసు ముందుకు సాగిబోదలచినట్లు కనబడెను అంతట వారు ప్రొద్దువాలిపోయినది సందెవేళ అగుచున్నది మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి తృంచి వారికి ఇచ్చెను దానితో వారికి కనువిప్పు కలిగినది వారు యేసును గుర్తించిరి కానీ ఆయన అదృశ్యుడాయను అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములు మనతో మాటలాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి వారు వెంటనే ఎరుషులేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ పదనంద కొందమంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచను సిమోనునకు కనిపించను అని చెప్పుకొనుచుండిరి అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక